ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ న్యాయవాది హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారిని ఆహ్వానించాం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అంటే ఏమిటి సార్? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అంటే ఎవిడెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ వర్డ్ లాటిన్ వర్డ్ నౌన్ ఎవిడెన్షియా అంటారు. అంటే యాక్చువల్గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 దాంట్లో మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్గా 167 సెక్షన్స్ ఉన్నాయి. తర్వాత 11 చాప్టర్స్ దాంట్లో మొత్తం అన్నీ కవర్ అవుతాయి అన్నమాట ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ సెప్టెంబర్ 1872లోనే అది ఎనాక్ట్ అయింది. ఈ యాక్ట్ ఫస్ట్ సెప్టెంబర్ 1872 ఎనాక్ట్ అయిన తర్వాత కమెన్స్డ్ అయిందంటే 15 మార్చ్ 1872లో అమలైంది. ఫస్ట్ వచ్చేసి దీనిలో రకాలు ఉన్నాయి. ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, తర్వాత ప్రైమరీ ఎవిడెన్స్, సెకండరీ ఎవిడెన్స్, రియల్ ఎవిడెన్స్, తర్వాత జ్యుడిషియల్ ఎవిడెన్స్, నాన్ జ్యుడిషియల్ ఎవిడెన్స్, అలా రకరకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. జనరల్గా ఒక ఓరల్ ఎవిడెన్స్ తీసుకుంటే అకార్డింగ్ టు సెక్షన్ 59 ఆ ప్రకారంగా ఎవరైనా సాక్షులు కోర్టుకి హాజరైన తర్వాత విట్నెస్లు పిలిచినప్పుడు ఎదుటి అడ్వకేటు అతన్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తాడు. క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఓరల్ అంటే అతను డైరెక్ట్గా చెప్తుంటాడు అనమాట. చెప్తుంటే ఆటోమేటిక్గా అక్కడ రికార్డ్ అవుతుంటుంది. అక్కడ టైప్ స్టెనో టైప్ చేస్తుంటాడు అనమాట. ఇతని యొక్క చెప్పే స్టేట్మెంట్స్ వాంగ్మూలం అన్నీ కూడా రికార్డ్ అవుతుంటుంది. అంటే డైరెక్ట్ ఓరల్గానే ఇక అతను అడుగుతూ ఉంటాడు అడ్వకేట్. ఇతను అని క్వశ్చన్స్కి ఇతను ఆన్సర్లు చెప్తుండాలి. సాక్షి విట్నెస్ని సాక్షి అంటారు. ఆ సాక్షి చెప్పేవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోర్టు వారు రికార్డ్ చేస్తారు. ఆల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసేదాన్ని ఓరల్ ఎవిడెన్స్ అంటారు. అదొకటి. అకార్డింగ్ టు సెక్షన్ 61 డాక్యుమెంటరీ ఎవిడెన్స్, నువ్వు కోర్టులో కనుక ఏదైనా సరే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మొత్తం ఏ టు జెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నువ్వు డైరెక్ట్గా కోర్టులోనే డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత అదంతా కూడా పరిశీలిస్తారు వాళ్ళు. అన్నీ ఎంక్వైరీ చేసి చెక్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అనేదాన్ని దీన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటారు. కరెక్ట్గా నువ్వు ఏదైనా డాక్యుమెంట్స్ కోర్టులో సబ్మిట్ చేస్తుంటే ఎనీథింగ్ ఒక సిడీ కానీ ఒక ఎలక్ట్రానిక్ డేటా కానీ ఏదైనా సరే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ కదా. మొత్తం పేపర్స్ అగ్రిమెంట్ పేపర్స్ అనుకో, ఏ పేపర్లను అనుకో, సీడీ డ్రైవ్ అనుకో, ఫ్లాప్ ఏదైనా అనుకో, అవన్నీ కూడా మీరు అక్కడ కోర్టులో సబ్మిట్ చేసేదాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటారు. తర్వాత రియల్ ఎవిడెన్స్ అంటారు. ఆ తర్వాత రియల్ ఎవిడెన్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఏదైనా సరే చెప్పింది ఇతను చెప్పింది కరెక్టా కాదా అన్నీ కూడా ఆ ఎవిడెన్స్ తేలుతుంది. ఆ తర్వాత ప్రైమరీ ఎవిడెన్స్, సెక్రటరీ ప్రైమరీ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్స్లు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా రికార్డులో వాళ్ళు చేసుకొని చెక్ చేసుకుంటా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని పరిశీలిస్తారు. అది ఫస్ట్ది. అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రైమరీ ఎవిడెన్స్. అది కానీ అది అంటే మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని చేసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రైమరీ ఫస్ట్ అది చూస్తారు. ప్రైమరీ ఎవిడెన్స్లో మొత్తం అన్నీ ఇతను ఏమైతే సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్స్ అని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని విచారించిన తర్వాత అది కాకపోతే ఒకవేళ ప్రైమరీ ఎవిడెన్స్ యాబ్సెంట్ అయితే కనుక డాక్యుమెంట్స్ ఏమి పిమ్మట సెకండరీ ఎవిడెన్స్కి పోతారు. సెకండరీ ఎవిడెన్స్లో సరే అక్కడైనా కూడా ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ జ్యుడిషియల్ ఎవిడెన్స్ అంటారు. జ్యుడిషియల్ ఎవిడెన్స్ అంటే సపోజ్ అక్యూజ్డ్ అతను డైరెక్ట్గా కోర్టుకు వచ్చి అతను ఒక వాంగ్మూలం కనుక చెప్పుకుంటే కనుక అంటే కోర్టు ద్వారానే చెప్పుకుంటే కనుక దాన్ని జ్యుడిషియల్ ఎవిడెన్స్. అందరి సమక్షంలో ఏదైనా చెప్పుకునే రికార్డ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా అక్యూజ్డ్ డైరెక్ట్గా కోర్టులోనే చెప్పుకోవచ్చు. నాన్ జ్యుడిషియల్ అంటే ఒక అక్యూజ్డ్ పర్సన్ అంటే కోర్టులో కాకుండా బయట అదర్స్ అవుట్ స్టేషన్ ఎక్కడైనా సరే వేరే చోట అంటే వేరే అవుట్ సైడ్ పీపుల్ ఉంటారు వాళ్ళ మధ్యలో ఇతని యొక్క నేను నాకు ఈ రకంగా జరిగింది అన్యాయం జరిగింది అని అక్యూజ్డ్గా చెప్పుకునేదాన్నే నాన్ జ్యుడిషియల్ ఎవిడెన్స్. అదొక అది ఎవిడెన్స్ అంటే అది సాక్ష్యమే, అదొక పార్ట్ ఆఫ్ విట్నెస్ అది. కాకపోతే
దానికి ఇంక తేడా అంటే డైరెక్ట్గా జ్యుడిషియల్ ఎవిడెన్స్ అంటే డైరెక్ట్గా కోర్టు లోపలే కోర్టు ఆవరణలోనే చెప్పేదాన్ని జ్యుడిషియల్ ఎవిడెన్స్ అంటారు. నాన్ జ్యుడిషియల్ ఎవిడెన్స్ అంటే కోర్టు బయట గోడ బయట ఎక్కడైనా బయట వ్యక్తులు పర్సన్స్ ముందర తన యొక్క ఇది చెప్పుకోవడం అనమాట అక్యూజ్డ్, దాన్ని నాన్ జ్యుడిషియల్ ఉంటారు. తర్వాత దీంట్లో కూడా డైరెక్ట్ ఎవిడెన్సు ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటాయి. డైరెక్ట్గా స్టేట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేది ఎవిడెన్స్ సాక్ష్యం చెప్పేది డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు. ఇండైరెక్ట్ అంటే మామూలుగా చెప్పే కదా, ఇండైరెక్ట్స్ వేరే, డైరెక్ట్కి ఇండైరెక్ట్కి అదే తేడా. సో ఈ రకంగా ఎవిడెన్స్లో మొత్తం ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ చాప్టర్స్ ప్రకారంగా ఎవరికైనా సరే క్రిమినల్ కానీ సివిల్ కానీ ఏ ప్రకారం అయినా సరే ఈ ఎవిడెన్స్ల ప్రకారంగా ఎవరైనా సరే సెక్షన్ 67 ఒకటి ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ అకార్డింగ్ టు సెక్షన్ 67 ఏం చెప్తుంటే, ఆ సెక్షన్లో ఎవరైనా సరే వ్యక్తి మీద అతను డాక్యుమెంట్స్ అతను ఇద్దరు సపోజ్ భార్యాభర్తల మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అతను కనుక ఎవిడెన్స్ ప్రూవ్ చేసి ఒక వాట్సాప్లో కానీ దేంట్లో కానీ రికార్డ్ చేసిన డాక్యుమెంట్ ఉంటారు కదా సిడి ద్వారా అకార్డింగ్ టు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారంగా అకార్డింగ్ టు సెక్షన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఈ రెండు కంపేర్ చేయాలి, ఐటీ ప్లస్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ రెండు ప్రకారంగా అతని యొక్క ఎలక్ట్రానిక్ డేటా అంటారు దాన్ని, ఆ డేటా కనుక మొత్తం సిడిలో కనుక భార్యాభర్తల మధ్య అయిన గొడవలో కనుక భార్య ఏదని హింసిస్తున్నాను కనుక అతను కానీ ఈమె కానీ ఎవరైనా ఇద్దరిలో ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా సరే ఎవరైనా రికార్డ్ చేసిన డాక్యుమెంట్ని ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అంటారు, ఆ డాక్యుమెంట్ కనుక సిడీ కనుక కోర్టులో సమర్పిస్తే కనుక అది కూడా కోర్టు ఎవిడెన్స్, అదొక పార్ట్ ఆఫ్ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ కూడా పరిశీలించిన తర్వాత ఇతను చెప్పింది నిజమే నిజమా అబద్ధమా అనేది కోర్టు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైనా తేలుతుంది, అది కూడా అదొక పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా, అది కూడా ఎవిడెన్స్ యాక్ట్లో అకార్డింగ్ టు సెక్షన్ 67 ప్రకారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా అది కూడా 2000 ప్రకారంగా అది కూడా ఆ డాక్యుమెంట్ కూడా కోర్టులో సమర్పిస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదొక రికార్డ్ ఆ డాక్యుమెంట్లో కొన్ని ఈ రకంగా మొత్తం సెక్షన్స్ అని 167 సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. ఈ యాక్ట్లో ఏ దానికి అన్నట్టుగా క్లారిటీగా ఉంది మనకి ఆ సెక్షన్స్ ప్రకారంగా పోయి ఆ ప్రకారంగా మీరు కానీ సాక్ష్యాలు కనుక సమర్పిస్తే మీకు గ్యారంటీగా మీకు ఈజీగా మీకు కేసు మీకు ఈజీగా గెలవచ్చు అనమాట. ఇది దీని కావాలి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటారు. సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 గురించి హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు చాలా చక్కగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు.